హరియస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక కొద్దిగా వీక్ ట్రెండ్ ఇవాళ మళ్ళీ మనం చూస్తున్నాము. 11,650 స్థాయికి, ఆల్మోస్ట్ 11,657 పాయింట్ల స్థాయికి ఇవాళ కనిష్టంగా నిఫ్టీ దిగి రావడం మనం ప్రధానంగా గమనించవచ్చు. ఎందుకంటే ఒక 2 డేస్ నుంచి కొద్దిగా వీక్నెస్ ప్రస్తుతం మార్కెట్స్ లో ప్రివేల్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రోత్సాహక సంకేతాలు వస్తున్నప్పటికీ దేశీయంగా మనకి 2 ఫ్యాక్టర్స్, లైక్ క్రూడ్ ఒకటి బాగా పెరుగుతుంది, 77-80 డాలర్స్ దగ్గరికి వెళ్ళడం, అట్ సేమ్ టైం రూపీ క్రమంగా వీక్ అవడం. రూపీ ఇవాళ 70 రూపాయల 72 పైసల కనిష్ట స్థాయికి పడిపోయింది, 70 రూపాయల 80 పైసల వరకు పడిపోయింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 72-75 రూపాయల దగ్గర కోట్ అవుతోంది. ఈ రెండు కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్ మార్కెట్స్ కి, దీంతో కొద్దిగా ఇక్కడ పాస్ తీసుకుంటున్నాయి. దీంతో ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ కూడా ఇవాళ ఉన్నందువల్ల కొద్దిగా వల్టరాలిటీ మార్కెట్స్ లో ఉంది. అండ్ ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ ఎస్పెషల్లీ బాగా వీక్ గా పర్ఫామ్ చేస్తుంది. బ్యాంకింగ్స్ లో మనకి ప్రైవేట్ బ్యాంక్స్ బాగా వీక్ గా ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పేస్ లో కూడా కొద్దిగా వీక్నెస్ ఇవాళ మనం మేజర్ గా గమనిస్తున్నాం. దీనితో మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగ కౌంటర్స్ లో కొద్దిగా మాత్రమే బయింగ్ సపోర్ట్ మనకు లభిస్తుంది. అదర్ దాన్ దట్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చాలా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 207-210 పాయింట్స్ దాకా వీక్నెస్ కనిపిస్తుంది. 28,017 దగ్గర బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో కోట్ అవుతూ వస్తుంది. సెన్సెక్స్ కూడా 38,636 దగ్గర యాజ్ ఆఫ్ నో ఉంది, విత్ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ డౌన్. అండ్ 50-డే వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 20 దాకా ఉన్నాయి. వాటిలో ఫైన్ ఆర్గానిక్స్, గ్రీవ్స్ కాటన్, హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్ఐఎల్, ఐటీసీ, నీల్కమల్ లాంటి మంచి స్టాక్స్ ఉన్నాయి. అండ్ ఇవాళ మనం మార్నింగ్ కూడా చాలా స్పష్టంగా అనుకున్నాము, ఒకటి ఏవియేషన్ స్టాక్స్ ని వదిలించుకోవాల్సిన సమయం ఇది, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ వాటిని నష్టాల దిశగా తీసుకెళ్తున్నాయని. అది తగ్గట్టుగా ఇండిగో ఇవాళ 5% దాకా నష్టపోయింది, స్పైస్ జెట్ 4% దాకా నష్టపోవడం చూస్తున్నాము, జెట్ ఎయిర్వేస్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 3% దాకా నష్టం ఉంది. సో డబుల్ వ్యామ్ ఒకటి, క్రూడ్ పెరగడము, రూపాయి క్షీణించడము అండ్ కాంపిటీషన్ పెరగడం, ఇవన్నీ కలిపి ఏవియేషన్ సెక్టర్ ని బాగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ రంగంలో కోలుకోవడం అనేది కాస్త కష్టసాధ్యంగానే కనిపిస్తుంది. అండ్ మిగిలిన స్టాక్స్ లో బాష్ ఇవాళ 8% దాకా పెరిగింది. అండ్ జిందాల్ స్టీల్ లో 4% దాకా గెయిన్స్ చూస్తున్నాము. దానికి తోడు ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇవాళ 4% దాకా జంప్ వచ్చింది. ఎందుకంటే ఇవాళ మనం మార్నింగ్ కూడా అనుకున్నట్టు ఏఆర్సి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల గెయిన్స్ వచ్చింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాలో కూడా 78% దాకా జంప్ చూసాం, అదాని ట్రాన్స్మిషన్ కి వాళ్ళ ముంబై పవర్ ప్లాంట్స్ ని అమ్మేయడం వల్ల. అండ్ చంబల్ ఫర్టిలైజర్ లో కూడా 6% దాకా జంప్ వచ్చింది. ప్రైవేట్ బ్యాంక్ స్పేస్ లో ఆర్బిఎల్ బ్యాంక్, ఎస్బీఐ ఇంకా 3-4% దాకా నష్టపోతే ఇండస్ట్రీన్ బ్యాంక్ మరొక 2% దాకా ఇవాళ కోల్పోయింది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూ తో నాకు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. డేస్ లో దగ్గర మార్కెట్స్ కోట్ అవుతున్నాయి. 11,657 ఇవాళ లో, ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇవాళ ఎక్స్పైరీ కూడా ఉంది, వీక్ మనకి సిరీస్ ఎక్స్పైరీ. సో ట్రేడ్స్ ఏమైనా మిగిలి ఉన్నాయా ఇప్పుడు, ఇప్పటికిప్పుడు చేసుకునేందుకు అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు పెద్దగా లేవండి. అంటే ఇంకా బ్యాంక్స్ కొంచెం వీక్ గానే ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి చూస్తున్నాము రికవరీ అనేది బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా కనపడలేదు. అయితే బ్యాంక్స్ లోనే కొంచెం ట్రేడ్ ఏమైనా వెళ్ళొచ్చు. అయితే ఆల్రెడీ 250 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం పెరగడం స్టార్ట్ అయితే మాత్రం మళ్ళీ అంటే నేను కూడా 28,040-50 ఆ రేంజ్ లో వస్తే సెల్ చేసుకోవచ్చు. బట్ అక్కడ నుంచి పడుతుంది అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఈరోజు ఎఫ్ఎండ్ క్లోజింగ్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా మనకి డైరెక్షన్ అనేది మనం చెప్పలేము. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ట్రెండ్ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీనే వీక్ ఉంది. ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు కూడా మనకి కనపడుతున్నాయి. ఈవెన్ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా కొంత వీక్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా కూడా మనకి కొంచెం ఒక 1 అవర్, 1.5 అవర్ కొంచెం మార్కెట్ బ్రెత్ కూడా పర్లేదు. బట్ లాస్ట్ ఒక 1/2 అవర్ నుంచి కూడా ఈవెన్ అడ్వాన్సెస్ స్టాక్స్ కూడా కొంచెం మనకి డిక్లైన్స్ రావడం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మీ ఇండెక్స్ లో ప్రధానంగా ఇన్ని రోజులు చాలా స్ట్రెంత్ కనపరిచిన రిలయన్స్ కానీ తర్వాత మనకి అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ మనకి లాస్ట్ 2 డేస్ లో వీక్ అవడం చూస్తున్నాం. దాని కారణంగా కూడా నిఫ్టీ అనేది నిన్న ఈ రోజు వీక్నెస్ చూస్తున్నాము. దీనికి తోడు బాగా పెరిగి ఓవర్ బాట్ లో ఉంది. మరొక నెగటివ్ ఏంటంటే మనకి రూపీ ఈ విధంగా వీక్ కావడం అనేది మన మార్కెట్స్ కి బాగా నెగటివే కాబట్టి దాని కారణంగా కూడా కొంచెం సెల్లింగ్ అనేది ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఎఫ్ఎండ్ఓ పరంగా చూడాలంటే సెల్లింగ్ ఎందుకు వస్తుంది అంటే లాస్ట్ కొన్ని రోజులుగా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈవెన్ అదర్ చాలా స్టాక్స్ బాగా పెరిగిన స్టాక్స్ అన్నింటిలో కూడా షార్ట్స్ అన్ని కూడా చాలా వరకు కవర్ అయిపోయినాయి. ఎందుకంటే అందరూ కూడా ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్ 12,000 వెళ్తుంది, ఇంకా 500 పాయింట్, 600 పాయింట్ ర్యాలీ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో షార్ట్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి అనమాట. కాబట్టి ఫ్రెష్ షార్ట్స్ అయితే మార్కెట్లో లేవు, పెద్దగా లేవు.
కాబట్టి అది కూడా ఒక కారణము. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ ఇక్కడ నుంచి మార్కెట్స్ నేను మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ నుంచి కొంచెం పెద్దగా పెరిగే అవకాశాలు అయితే మార్కెట్స్కి నిఫ్టీ పరంగా మనం చూడము. అయితే స్టాక్ స్పెసిఫిక్ పెరగచ్చేమో, కొంచెం ఇక్కడ ర్యాలీస్ వచ్చినప్పుడు కూడా ప్రాఫిట్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ తీసుకోమని చెప్తానండి. మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ ఉన్నారు, ఇప్పటికీ సెల్ ఆన్ రైజ్ అనుకోవాలా ఆర్ బై అండ్ డిప్స్ అనుకోవాలా? ఎందుకంటే ఫర్ ద పాస్ట్ సమ్ డేస్ మీరు కొద్దిగా, ఎందుకంటే మార్కెట్స్ ఇక్కడ కొద్దిగా పీక్అవుట్ అయిపోయినట్టే ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయన్న ఫీల్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ మార్కెట్ చూస్తే కనుక ఈ లెవెల్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్లో ఉంది. ఎందుకంటే డైలీలోనే కాదు, షార్ట్ టర్మ్లో కాదు, మీడియం టర్మ్లో కూడా వీక్లీ చార్ట్ మంత్లీ చార్ట్లో కూడా మార్కెట్ బాగా ఓవర్ బాట్ పొజిషన్ ఉంది. కాబట్టి కొంచెం ఐదర్ డీప్ కరెక్షన్ అయినా వస్తుంది, లేదంటే కనుక టైం వేస్ చూస్తే కనుక ఒక లార్జర్ టైం ఫ్రేమ్లో చాలా కొన్నాళ్ళు అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అయినా టైం బేస్డ్ కన్సాలిడేషన్ కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చూస్తే కనుక మనకి ఇండెక్సెస్ కొంచెం స్ట్రాంగ్ అప్ ట్రెండ్, 52 week ఆల్ టైమ్ హై టెస్ట్ చేసినప్పటికీ మన ఒకసారి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ చూస్తే కనుక జనవరి హై నుంచి పోలిస్తే కనుక ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీ రావడం మట్టుకే చూసాము. ఆ రిలీఫ్ ర్యాలీ తర్వాత మనకి మళ్ళీ హై లెవెల్లో ఈ ప్రస్తుతానికి అప్ ట్రెండ్ కి క్యాప్ పడినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కొంచెం వీక్ గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇండిసెస్ సెక్టర్ వైస్ చూస్తే కనుక మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ ని బాగా లీడ్ చేసింది, అవి కొంచెం టాప్అవుట్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్ చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్కి రావడం అని చూస్తున్నాము. అలాగే మనకి సెలెక్టివ్ హెవీ వెయిట్ స్టాక్స్ రిలయన్స్ కానీ ఐసీఐసీఐ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్ మార్కెట్ ని లీడ్ చేసింది అనుకోవచ్చు. సో ఓవరాల్ గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొంచెం మార్కెట్ సైన్స్ ఆఫ్ స్లైట్ కరెక్షన్ ట్రెండ్ లోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. బహుశా నేను అనుకోవడం ఈ రియాక్షన్ లో 11,500 అంటే 150 పాయింట్లు డౌన్ సైడ్ రిస్క్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ 11,500 దగ్గర మార్కెట్ నిలబడితే అక్కడ లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే 11,500 కూడా ఫెయిల్ అయిందంటే మార్కెట్ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో బై అండ్ డిప్స్ అనేది ప్రస్తుతానికి రాదు, ఎందుకంటే డిప్ అనేది ఇన్ఫాక్ట్ 10,500-600 లెవెల్స్ లో మనం అప్పుడు అనుకున్నాము. చాలాసేపు మార్కెట్ ఇండిసెస్ బాగా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది, ర్యాలీ వచ్చే అవకాశం ఉంది, అప్పుడు ఆ లెవెల్లో ఆడుకోవచ్చు. ఇప్పుడు కానీ ఇప్పుడే ఒకవేళ కరెక్షన్ ట్రెండ్ కనుక బిగిన్ అయిందంటే కొంతకాలం నిలబడుతుంది. కాబట్టి ఎక్కడ ట్రెండ్ ఆగి ఎక్కడ కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని ఎక్కడ పాజిటివ్ ఇండికేషన్ వస్తే అక్కడ ప్రస్తుతం అక్కడ బై చేయొచ్చు. సో యాజ్ ఇట్ ఈస్ బై అండ్ డిప్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వర్తించదు. ఓకే ఫైన్. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి కృష్ణమూర్తి. హలో చెప్పండి కృష్ణమూర్తి గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ హెవెల్స్ తీసుకున్నాను 1 year బ్యాక్ 503 rupees లో, 27 shares తీసుకున్నాను. ఓకే, అది 725 దాకా వచ్చి అక్కడ ఆగుతుంది. సగం తాత బుక్ చేసుకోవాలి, రెసిస్టెన్స్ లో ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ ఎంటర్ అవుతారు హెవెల్స్? ఇప్పుడు హెవెల్స్ అయితే మీరు ప్రస్తుతానికి అది బాగా అంటే ఈ మధ్య కాలంలో బాగా అవుట్ పర్ఫామ్ చేసిందండి. మరోవైపు చాలా స్టాక్స్ లో మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా కూడా హెవెల్స్ మాత్రం దానికి భిన్నంగా మనకి న్యూ హైస్ వైపు వెళ్తున్న స్టాక్. ఇప్పుడైతే మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ప్రస్తుతానికి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ మీకు అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా లేవు, ఒక విధంగా చూడాలంటే మీకు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వదిలేయాలనుకుంటే మీరు కంప్లీట్ గా ఒక 2 years మర్చిపోవాలనుకుంటే వదిలేయచ్చండి. అట్లా అయితే మీరు వదిలే అంటే మీరు కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయాలనుకుంటే వదిలేయమంటాను. లేదా మీరు కాదు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటా అంటే ఇప్పుడు ఇది రైట్ టైం అనుకుంటాను ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. బట్ ఫండమెంటల్ పరంగా బాగా ఒకప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడిందండి. మరి ముఖ్యంగా టాప్ లైన్ గ్రోత్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా కంటిన్యూ చేయొచ్చు. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, హైదరాబాద్ నుంచి రమేష్ మరొక కాల్ ఉన్నారు. నమస్కారం రమేష్ గారు, చెప్పండి. సార్ నా దగ్గర ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నాయండి, 200 shares 291 rupees రేట్ ఉన్నాయండి, అంటే 150% ప్రాఫిట్ లో ఉన్నాయండి. వెరీ గుడ్ అండి, తీసుకోండి. ఎందుకంటే మన అడ్వైజర్స్ బాగా రికమెండ్ స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నారు. దానికి వెళ్ళమంటారా కర్ణాటక బ్యాంక్ వెళ్ళమంటారా? నేను 3 years అలా చూస్తే అడుగుతున్నాను సార్. ఒక 300 అయితే ఆర్బిఎల్ తీసుకుందాం అనుకున్నాను సార్. ఓకే, ఆర్బిఎల్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఉన్నాయి, మంచి ప్రాఫిట్స్. ఆర్బిఎల్ బ్యాంక్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్ మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలం చూస్తే కనుక 450 రూపాయల నుంచి 650 రూపాయల వరకు పెరిగిన స్టాక్. మీరు ఫ్రెష్ బయింగ్ అన్నట్టున్నారు, ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు హోల్డ్ చేస్తున్నారు, ఫ్రెష్ గా ఇంకా బై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ కర్ణాటక బ్యాంక్ తీసుకోవచ్చా? మీరు ఫ్రెష్ బయింగ్ అంటే మళ్ళీ మీరు ఫర్దర్ గా బై చేయాలంటే ఈ లెవెల్లో సజెస్టబుల్ కాదండి. ఎందుకంటే లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక స్ట్రాంగ్ రన్అప్ రావటము, ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక 1 or 2 weeks గా చూస్తే కనుక ఓవర్ బాట్ పొజిషన్కి వెళ్ళింది. కాబట్టి ఆర్బిఎల్ బ్యాంక్ కొంచెం ఒక నార్మల్ హెల్తీ కన్సాలిడేషన్ కూడా ఒక అవకాశం కూడా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే మీరు ఉన్నవి హోల్డ్ చేయండి, ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయడం మంచిది. అలాగే మీరు కర్ణాటక బ్యాంక్ తీసుకోవాలనుకుంటున్నారు, ఈ లెవెల్లో తీసుకోవచ్చండి. ఎందుకంటే 180 రూపాయల నుంచి ఇంచుమించు 100 రూపాయల వరకు వచ్చి కర్ణాటక బ్యాంక్,
చాలా కాలం ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఏమాత్రం ఒక నెక్స్ట్ అప్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు అప్పుడు మీకు కర్ణాటక బ్యాంక్ ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం అండర్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది, కొంచెం మేజర్ సపోర్ట్ లెవెల్ లో కాబట్టి కర్ణాటక బ్యాంక్ ఇక్కడ బై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కాల్ ఉన్నారు ఉడిపి నుంచి, విజయలక్ష్మి. అడగండి విజయలక్ష్మి గారు. హలో, హలో అండి. అడగండి విజయలక్ష్మి గారు, వినిపిస్తుంది. హలో సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, రాధాపూర్ అండి. రాధాపూర్ చెప్పండి. నేను 18,000 దగ్గర రెండు బాష్ లిమిటెడ్ తీసుకున్నాను అండి. ఓకే, అదేమో వాళ్ళు ఒక షేర్ ఏమో నేను నిన్న ప్రాఫిట్ బుక్ చేశానండి. ఇవాళ మళ్ళీ ఒక షేర్ ఉంది సార్, అది కూడా బుక్ చేసుకోమంటారా? ఒకవేళ అమ్మేస్తే ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఏమన్నా బాధపడాలా? అయ్యో పెరిగిపోయింది అని ఏం చేయాలో చెప్పండి సార్. బాధపడదాం, బాధపడతాం అండి మామూలుగా. అయితే పడినప్పుడు కూడా అలాగే నేర్పిస్తాం, కాదు అనుకోకుండా వాళ్ళ భాషలో సాధారణంగా ఈ మధ్యకాలం అంత జంప్ రాలేదు, వచ్చింది వాళ్ళ 8-10% భాష. అండి భాష ఇప్పుడు అండ్ ఆన్సర్ చెప్పాలన్నా కూడా మళ్ళీ మీరు ఎగ్జిట్ కావాలి అండి, కమ్మంటే మళ్ళీ అక్కడి నుంచి పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. అప్పుడప్పుడు మీరు బాధపడకుండా ఉంటే ఎగ్జిట్ కాండి, లేదా ఒక షేర్ కాబట్టి వదిలేసేయండి, మీరు లాంగ్ టర్మ్ కి వదిలేసేయండి. కంపెనీ పరంగా బాగానే ఉంది. ఇది ఏంటంటే పెద్దగా రేపు ఈవెన్ మార్కెట్ లో మనకి రిస్క్ ఈ లెవెల్లో కొంచెం రిస్క్ ఉంది అనుకుంటున్నాం అండి, మార్కెట్స్ కొంచెం కొంచెం కరెక్ట్ కావచ్చు అనుకుంటున్నాం. అయితే ఇటువంటి స్టాక్స్ పెద్దగా కరెక్ట్ కావండి. ఇటువంటి స్టాక్స్ ఇవన్నీ ఏంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ స్టాక్స్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ స్టాక్స్ లో కరెక్షన్ వస్తుంది, పెద్ద అయితే మిగతా వాటిలో లాగా హైబ్రిడ్ స్టాక్స్ లో వచ్చినట్టు వీటిలో రాదు. కాబట్టి ఒక షేర్ ఉంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కి వదిలేసేసుకోండి, మర్చిపోండి. ఇక్కడ నుంచి మరి పడినా కూడా దాని గురించి పట్టించుకోకుండా లాంగ్ టర్మ్ కి వదిలేస్తే మీకు ఇంకా ఇక్కడ నుంచి కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరొక కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. సూర్యతేజ అడుగుతున్నారు, పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటారట, తీసుకోవచ్చా? పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీస్ చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 50 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కంటిన్యూస్ గా పడిన స్టాక్. ఇన్ఫాక్ట్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అన్ని కూడా పెరిగినా కూడా పీటీసీ ఇండియా మటుకు బాగా వీక్ గా ఉన్న స్టాక్, ఏమాత్రం ఒక అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేయని స్టాక్. ఇవాళ ఒక 5-6% వరకు ఒక చిన్న మైనస్ పర్ట్ అనేది రావడం చూస్తున్నాము. అది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అని కూడా కొంచెం షార్ట్ టర్మ్ లో పీక్అట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్లో కొంచెం బాగా లేట్ రికవరీ రావడం కూడా అంత పాజిటివ్ గా కనిపించట్లేదు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా పీటీసీ ఇండియా చూస్తే కనుక అంత స్ట్రాంగ్ గా అనిపించట్లేదు. కాబట్టి మొన్న ఆ మధ్య మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత బాగా లేదు కాబట్టి నా ఉద్దేశం మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఇంకొక మెయిల్ రమణ అడుగుతున్నారు, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ 1100 రూపీస్ 1100 లో తీసుకున్నారట 500 షేర్స్, ఇప్పుడు లాస్ బుక్ చేసుకోవాలని ఎగ్జిట్ అవ్వాలి, ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకుంటే మళ్ళీ తన ప్రైజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చూడండి ఇండిగో విషయానికి వస్తే ఆమె 1100 ప్రైస్ అనేది పట్ల రాకపోవచ్చు అండి, ఎందుకంటే ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా చాలా వరకు మనం చూస్తున్నాము ఈ మధ్య బాగా అటు ప్రైస్ పరంగా స్టాక్స్ బాగా పడ్డాయి. ఇవి రిజల్ట్ కూడా మనకు అంత గొప్పగా లేదండి, అన్ని కూడా మూడు కూడా రిజల్ట్ అంటే మరీ ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్ పక్కన పెట్టేస్తే ఇంటర్ గ్లోబ్ కానీ తర్వాత ఈవెన్ స్పైస్ జెట్ కూడా రిజల్ట్ అంత బాగా రాలేదు. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి, ఇంకా మనకి వేరే చాయిస్ కూడా లేదు, ఎందుకంటే ఏవియేషన్ లోనే ఉండాలంటే ఎవరన్నా ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. బట్ ఓవరాల్ గా ట్రెండ్ పరంగా అయితే షార్ట్ టర్మ్ లో ఇది మళ్ళీ ఆ లెవెల్స్ కి వచ్చే అవకాశాలు అయితే లేదండి. నేను కూడా మీది న్యూ లోస్ ని ఫామ్ చేసుకుంటూ టువర్డ్స్ 820 ఆ లెవెల్ కి వెళ్లే అవకాశాలు, ఇంకా 10% కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఒకసారి ర్యాలీలు ఎగ్జిట్ అయిపోవడం, ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్లలో కొనుక్కుంటారంటే అది మీ ఇష్టం అండి. ప్రస్తుతానికి స్టాక్ అయితే వీక్ గా ఉంది, వీక్ గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వంశీ మరొక కాలర్. హలో, హలో వంశీ. సార్ నా దగ్గర క్రెడిట్ యాక్సెస్ మన ఐపీ వచ్చింది, తీసుకున్నాను నేను. ఓకే, అది తగ్గుతుంది కదా, దాన్ని ఉంచమంటారా లేకపోతే డైవర్ట్ చేయొచ్చు? పెద్దగా ఇంకొక పర్ఫార్మెన్స్ ఈవెన్ లిస్టింగ్ టైం లో కనిపించలేదు క్రెడిట్ యాక్సెస్, బట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా డేటా ఉండకపోవచ్చు ఎందుకంటే మొన్న లిస్ట్ అయింది కాబట్టి. ఇది వ్యూ ఆన్ క్రెడిట్ యాక్సెస్. క్రెడిట్ యాక్సెస్ చూస్తే కనుక మొన్న లిస్ట్ అయిన తర్వాత కొంచెం పెరగడము మళ్ళీ ఎంబడే కొంచెం తగ్గడం కూడా మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికి చూస్తే కనుక దీని గురించి పెద్ద చెప్పడానికి లేదు, బట్ కాకపోతే ఈ వారం రోజులుగా చూస్తే కనుక 380 రూపాయల దగ్గర ప్రస్తుతానికి కొంచెం ఒక లో ఉంది కాబట్టి ఏమైనా కొంచెం ఇక్కడ నిలబడుతుందేమో చూడాలి.
బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఓవరాల్ గా రిపోర్ట్ చూస్తే కనుక అంతకంత ఒక పెద్ద డివిడెంట్ కూడా ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. చాలా తక్కువ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే లేకుండా కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఏదైనా ఒక రీబౌండ్ వస్తుంది ఏమో చూద్దాం. బెంగళూరు నుంచి శ్రీనివాస్ మా కాలర్ చెప్పండి. సార్ మేము మీ ప్రోగ్రామ్ కి పెద్ద ఫ్యాన్స్ అండి బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ అండి, చెప్పండి. బెంగళూరులో ఎప్పుడు పెడతారో సెమినార్ తెలియదు, మేము వెయిట్ చేస్తా ఉండే. షూర్ అండి, మోస్ట్లీ అక్టోబర్ లో ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అండి. షూర్ సార్, చెప్పండి. తప్పకుండా ప్లాన్ చేయాలండి. షూర్ షూర్, చాలా మంది వెయిట్ చేస్తారు మీ సెమినార్ కోసం. షూర్ షూర్ అండి, చెప్పండి. సెకండ్ టూ స్టాక్స్ అండి, టేక్ సొల్యూషన్స్ ఒకటి, లక్ష్మీ విషన్ వర్క్స్ అండి. రెండు కూడా కొంచెం టెక్నికల్ గా బాగా కరెక్ట్ అయ్యి అనిపించాయి నాకు. నెక్స్ట్ 200 డిఎంఏ కి దగ్గరలో ఉన్నాయి, సో టెక్నికల్ గా చూస్తే కనుక టేక్ సొల్యూషన్స్ 140 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయల వరకు డబుల్ అయింది. అలాగే డబుల్ అయిపోయిన తర్వాత ఈ మధ్య టేక్ సొల్యూషన్స్ అదే స్పీడ్ లో 190 రూపాయల వరకు పడింది. కొంచెం బాగా వాలంటిలిటీ ట్రెండ్ అనేది మనం ఎగ్జిబిట్ అవడం అనేది ఈ స్టాక్ లో చూస్తున్నాము. సో కొంచెం ఎక్కువ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ మూమెంట్ కూడా కనిపిస్తుంది. అలాగే అంతర్గతం కూడా చూస్తే కనుక టేక్ సొల్యూషన్ 2016 2017 చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. మార్కెట్ అంతా బాగా పెరిగిన తర్వాత కూడా ఈ స్టాక్ లో పెద్ద రిటర్న్స్ ఇవ్వని స్టాక్ లాస్ట్ 2 ఇయర్స్. నా ఉద్దేశం టెక్నికల్ గా జస్ట్ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పటికేనో ఇంకా మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపించలేదు కాబట్టి నా ఉద్దేశం టేక్ సొల్యూషన్స్ ని ప్రస్తుతానికి ఈ వాలటైల్ స్టాక్ ని అవాయిడ్ చేయడం మంచిది. హైదరాబాద్ నుంచి నాగరాజు మరి కాలు. హలో హలో చెప్పండి నాగరాజు గారు. సార్ ఇది సెయింట్ గోగిన్ సెక్యూర్ట్ ఐ వాస్ నో ద వాట్స్ వాట్ ఇస్ ద స్టేటస్ బేసికలీ. ఐ వాంటెడ్ ఇట్ 73 రూపీస్. ఓకే, సెయింట్ గోగిన్ 73 లో బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఇప్పుడు 36 రూపీస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుందండి. నా ఉద్దేశం ప్రకారం హోల్డ్ చేయండి అండి స్టాక్. సరే 63 రూపీస్ దగ్గర మీకు స్టాక్ ప్రస్తుతానికి ఉంది, 70s లో మీరు కొన్నారు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇదేమి అంటే బాగా పడిపోయే స్టాక్ అయితే కాదు, అట్లనే బాగా పెరిగిపోయే స్టాక్ కూడా కాదండి. ఇదేంటంటే ఒక రేంజ్ బోన్ లో ఉండే ఉన్న స్టాక్. ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మీకు బాగా ఓపిక ఉండాలండి. ఇటువంటి స్టాక్స్ లో మీరు లాంగ్ టర్మ్ ఉండాలంటే హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. బాగా లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ అయితే అయితే పెద్దగా పెరగదు, పెద్దగా పడే అవకాశాలు కూడా లేదండి. ఓకే ఫైన్, ఇంకొన్ని మెయిల్స్ కూడా మనం చూద్దాం. ఏ శ్రీనివాస్ అడుగుతున్నారు, నోవార్టిస్ 434 లో క్లారియంట్ కెమికల్స్ 408 లో బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా? నోవార్టిస్ అట్ 434 అండ్ క్లారియంట్ అట్ 408. నోవార్టిస్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక బాగా చాలా స్ట్రాంగ్ అప్ మనం చూస్తున్నాము. 600 రూపాయల దగ్గర నుంచి 950 రూపాయల వరకు పెరిగిన స్టాక్. లాస్ట్ 1 మంత్ లోనే ఒక స్ట్రాంగ్ స్పర్ట్ కూడా రావడం చూస్తున్నాం. కానీ ఒకసారి మనం ఈ 950 రూపాయల లెవెల్స్ చూస్తే కనుక మనకి లాస్ట్ 2 ఇయర్స్ క్రితం ఒక మేజర్ టాప్ ఏర్పడింది, అక్కడ నుంచి ఒక డీప్ రియాక్షన్ రావడం మనం చూసాం. కాబట్టి ఈ లెవెల్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నోవార్టిస్ ఇక్కడ కొంచెం అప్ ట్రెండ్ కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అయితే మటుకు నా ఉద్దేశం 900 930 లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది నోవార్టిస్ ఇండియా. ఓకే, అండ్ శ్రీనివాసులు అడుగుతున్నారు, రిలయన్స్ పవర్ అండ్ అజ్మీరా రియాలిటీని 1 ఇయర్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు అని చెప్పి. రిలయన్స్ పవర్ బికాస్ ఇవాళ ఒక న్యూస్ వల్ల బాగా పెరిగింది 78%, బట్ ఏమైనా ఎగ్జిట్ అయ్యేందుకు టైమే కానీ ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకునేందుకు అవకాశం ఏమైనా ఉంటుందా రిలయన్స్ పవర్ లో? రిలయన్స్ పవర్ వద్దండి. మీరు రిలయన్స్ పవర్ ని మీరు చాలా మంది ఆల్రెడీ చాలా ఇన్వెస్టర్స్ ఇందులో కొన్నేళ్ల పాటు వెయిట్ చేసినా కూడా ఏం ఉపయోగం లేని పరిస్థితి అండి. కాబట్టి అటువంటి స్టాక్స్ లో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు, బాగా పడింది అనే ఉద్దేశంతో వెళ్ళడం కరెక్ట్ కాదు, వద్దని చెప్తాను. దానికి తోడు ఈవెన్ సెక్టార్ పరంగా కూడా మనకి అంత గొప్పగా మనకి ఉండదండి ఫ్యూచర్ లో, ఈవెన్ పవర్ సెక్టార్. తర్వాత అజ్మీరా రియాలిటీ ఇది కూడా వద్దండి, రెండు కూడా అవాయిడ్ చేయండి. రెండు కూడా అంత క్వాలిటీ స్టాక్స్ అయితే కాదు నాకు తెలిసి. మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు స్టాక్స్ ని కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. ఫైనల్ గా ప్రస్తుతానికి మనకు సమయం మించిపోతుంది, చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ స్టిల్ టు వైండ్ అప్ ది షో. ఈ కార్యక్రమం ఇక్కడతో ముగిద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ లేడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 న్యూస్ అండ్ TV5 మనీ.